అవును ఇందులో ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ ని పెట్టుకోవడానికి గల కారణం అది అదొక నేను చెప్పనా ఫస్ట్ యాక్చువల్లీ అది మిస్ చిన్న కమ్యూనికేషన్ మూలంగా జరిగింది ఇది చెప్పవచ్చు అనుకుంటాను అభిషేక్ నామ మా అభిషేక్ నామ ప్రొడ్యూసర్ ఉన్నాడు కదా అతను బేసిక్గా వెరీ ఎక్స్ప్రెస్ చేసుకోడేది ఉండదు ఇలా జరుగుతుంది సార్ అని చెప్పడు చూస్తుంటాడు అంతే ఓకే సో తను తను అనుకున్నాడు తనతో ఇలా ట్యూన్ అనుకున్నాను తర్వాత నేనేమో భీమ్స్ అన్న బేసిక్ ఇద్దరు వెరీ వెరీ పాజిటివ్ వెరీ కామ్ చాలా మంచి వాళ్ళు ఇతనితో కలిసిన ఇద్దరు కూడా నాకు బాగా నచ్చాడు ఎవరో హర్షవర్ధన్ ఒక పని చేద్దాం పరిచయం ఇద్దరితో చేద్దాం తను రెండు సాంగ్స్ అని అనుకున్నాము సో దట్స్ హౌ ఇట్ హ్యాపెన్ బట్ ఫైనల్గా గుడ్ అవుట్పుట్ అనేది అంటే పాటలన్నీ భీమ్స్ చేసినవి బాగున్నాయి అండ్ హర్ష చేసినవి అదిరిపోయినాయి అండ్ హర్ష ఇస్ డూయింగ్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ జనరల్లీ మనం రావణాసురుడి కొమ్ములు ఇక్కడ చూసాం కానీ ఇక్కడ కొమ్ములు భుజాల నుంచి వచ్చాయి అంటే భుజస్కందాల మీద చాలా బరువు బాధ్యతల్ని మోస్తున్నారు అని చెప్పడానికి మీరు ఇది ఎగ్జాక్ట్లీ ఓవర్ యాక్షన్ గా ఉంది కదా ఎగ్జాక్ట్లీ అదే కరెక్ట్ ఓకే నిజంగానా హే ఊరికే చెప్పండి ఫైట్ మాస్టర్ ఐడియా తన ఒక కాన్సెప్ట్ చెప్తే అది ప్రాపర్గా దాంట్లో ప్రాపర్గా సెట్ అయింది అది అందుకే సెట్ అది క్లైమాక్స్లో వచ్చేది రవితేజ గారు మీరు సినిమాలు వరుసగా అలా చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు ధమాకా చాలా పెద్ద సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బస్టర్ ఎప్పుడైనా అసలు దాని మీద క్యాల్కులేషన్స్ ఉంటాయి ఇది హిట్ ఇది కాదు ఎలాగా నా గురించి ఐడియా ఉన్నట్టుంది సోమా చాలా అయినా అడగాలి కదా అందుకని ఓకే సో కమింగ్ టు ద హీరోయిన్స్ అండి ఐదుగురు హీరోయిన్స్ ఉన్నారు ఇందాక విలన్స్ అనగానే టక్మని మీరు ఒక పేరు చెప్పేశారు ఇప్పుడు కూడా మీకు ఇష్టమైన హీరోయిన్ టక్మని చెప్పండి సినిమాలో ఈ సినిమాలో బయట ఉంటే చెప్పండి ఫేవరెట్ హీరోయినా లేదా ఈ సినిమాలో ఈ సినిమాలో ఐదుగురు ఇప్పుడు చెప్తే ఏదో ఏమంటే మీరు కథ ఎలాగో చెప్పారండి కోర్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అని అడిగితే చెప్పరు నవ్వుతారు సెవెంత్ అన్నారు ఐదుగురులో ఫర్యా ఇష్టం ఓకే ఆన్ స్క్రీన్ పర్ఫార్మెన్స్ వైజ్ అండి ఫరియానే మీరు అలా ఇష్టపడడానికి గల కారణం అంటే నన్ను ఎప్పుడు ఇలా తలెత్తుకునే దట్స్ అ ఫ్యాంటాస్టిక్ ఆన్సర్ ఈ అభియోగం కూడా మేము తీసేయడం అయింది అంటే రవితేజ గారి కాంబినేషన్ లో చేయటం వల్ల ఇలాంటి సెటైర్లు పంచులు మీకు అవును నేను నించున్నాను పక్కన ఇలాగా ఏదో సెల్ టవర్ పక్కన నించున్నట్టుంది నాకు రవితేజ గారు కాంబినేషన్ లో చేయడం వల్ల ఇది మీకు కొంచెం అంటిందంటారా ఓకే ఆన్ సెట్ కదాబద్ధం బేసిక్గా అతనికి ఉంది కాదు ఏంటంటే కొంచెం ఓపెన్ అవుతున్నాడు అంటే దాంట్లో నా దుబ్బుడు కూడా ఉంది ఓపెన్ అవుతున్నాడు బాగా ఓకే అందుకే కొంచెం అందుకే అంటున్నాను కదా నువ్వు అన్నాను అందుకే మా రియాక్షన్ చూసావుగా ఎస్ ఎస్ ఒకటి మీతో పాటు కలిసి తిరగడం అనేది ఇంకొకటి నా షోస్ చూసి పెరగడం అనేది రెండింటి వల్ల ఆయనలో చాలా మార్పు జరిగింది అండ్ ఆర్టీ టీమ్ వర్క్స్ నుంచి మేము ఇంకా ఎలాంటి సబ్జెక్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అదే అనుకుంది చేసిన ఏదో తప్పనే అనిపించి బాగుంది అనిపిస్తే వెళ్ళిపోవటం తప్ప ఇలాంటిది చేస్తానేది లేదు ఓకే సో లైనప్లో ఉన్నాయా ఉన్నాయి అంటే నేను చూసుకుంటాను నెక్స్ట్ ప్రీ రిలీజ్ ఏంటి అని అంతే అందుకని అడుగుతాను నీ షాప్ ఇప్పటికీ అసలు సమస్య అది కల్కల్ కల్ ఆడుతూనే ఉంటుంది అసలు సమస్య లేదు అది పండు మనకి దివాళీ బంపర్ ఆఫర్లు ఇలాంటివి ఉంటాయి కదా మన సుమారు అసలు టోటల్ హెచ్చి ఏమాడుతున్నాం అమ్మయ్యా దీంతో మేము కేసులు అన్నీ క్లోజ్ చేసేసామండి